మరొక గాయని ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మంచి గాయని శారద సాయి తను రెడీగా ఉన్నారు జాయిన్ అవడానికి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ నివాళి బాలు గారికి నివాళి కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాధాకరంగా ఉంది అయినా వారి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎంతోమంది సంగీత దర్శకులు గాయని గాయకులు అందరూ ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ చాలా మంచి మంచి మాటలు చెప్పారు వారి గురించి సో నేను కూడా అంత ఎక్కువ అసోసియేట్ అవ్వలేదు కానీ చిన్న ఆయనతో షేర్ చేసుకున్న విషయాలను మాత్రం తప్పకుండా చెప్పాలి 1991-92 ఆ టైంలో ఘంటసాల రత్నకుమార్ గారి మ్యారేజ్ రిసెప్షను మద్రాసులో జరిగింది అప్పుడు నేను ఆ కార్యక్రమానికి గాయనిగా వెళ్ళాను సో అంతకుముందే నాకు మనో గారితో కార్యక్రమాలు చేసిన పరిచయం ఉండేది సో ఆయన ఇలా కార్యక్రమం ఉందమ్మా రండి అంటే తప్పకుండా అని నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను ఆ కార్యక్రమానికి మొత్తం గాయని గాయకులు అందరూ అంటే అక్కడ ఉన్న గాయని మండలి అందరూ మహామహా గాయని మండలి జానకమ్మ సుశీలమ్మ అలాగే జిక్కి గారు లీల గారు ఇలా ప్రతి ఒక్క గాయని మండలి అలాగే మాధపెద్ది సత్యం గారు రామకృష్ణ గారు ఇలా ప్రతి ఒక్క గాయని గాయకులు అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది ఆ టైంలో బాలు గారు నేను 7:30కి వస్తాను అని చెప్పడం జరిగిందట 7:30 అంటే 7:30కి ఆయన గుమ్మల్లో ఉన్నారు సో అది చాలా ఆశ్చర్యం అమ్మో 7:30 అంటే లేట్ అవుతుందేమో మేమందరం ఎలా చూడగలము ఆయన్ని అని చాలా ఆతృతతో చూస్తున్న టైంలో ఆయన వచ్చారు సో రాగానే వేదిక మీదకి ఆయన్ని ఆహ్వానించడం ఆయనతో ఒక్క పాట పాడే అదృష్టం కూడా దొరికింది ఆ టైంలో శివ ఆ టైంలో రిలీజ్ అయిన కొత్త మూవీ సో బోటనీ పాఠం ఉంది ఆ పాట పాడాను నేను ఆయనతో నిజంగా అవన్నీ తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆ టైంలో చాలా మందికి దొరకని అవకాశం దొరికింది అని చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను ఆఫ్ కోర్స్ వారి క్రమశిక్షణ అన్ని మాటలు అందరూ చెప్పారు అది అక్షరాలు అందరం పాటించాలి ఆర్టిస్టులు అందరూ తెలుసుకొని అందరూ జాగ్రత్తగా ఆయన మార్గంలో నడుచుకోవాలి ఎటువంటి భేషజాలు లేకుండా అందరూ నడుచుకోవాలి అనేది ఆయన ద్వారా నేర్చుకుని అందరం నడవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మౌన తరంగాలు అని మా టీవీ సీరియల్కి నేను ఆయనతో డ్యూట్ పాడటం జరిగింది అది జన్మలో మర్చిపోలేనిది అది 2002లో పాడాను నేను సో నిజంగా భగవంతుడికి ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయన కార్యక్రమాల్లో నేను పాల్గొనడం అలాగే పాడాలనుంది 2.5 నెలలు ఆయనతో జర్నీ చేయడం జరిగింది నేను ఫైనలిస్ట్ని సో అవన్నీ జరగడం ఆయన ఈరోజు లేరు అని ఇంత తొందరగా ఆయన వెళ్ళిపోతారని నిజంగా అనుకోలేదు మధ్యలో మనకి వచ్చిన వార్తలు ఆయన చక్కగా కోలుకుంటున్నారని ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే ఉండి ఉంటే ఇలాగే పాడేవారు ఇలాగే అందరినీ నవ్విస్తూ ఆహ్లాదంగా ఆయన ఉంటూ అందరినీ ఉంచేవారని అనుకున్నాము కానీ అన్ఫార్చునేట్లీ ఇలా జరగడం అందరికీ దురదృష్టకరం సో వారికి మనస్ఫూర్తిగా నివాళి అర్పించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారికి సిఎంయు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శారదా